పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శాసన సభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు డైల్ యువర్ ఎమ్మెల్యే చరవాణి ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ముదునూరి ప్రసాద్ రాజు డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నర్సాపురం పట్టణం 20వ వార్డులో రోడ్డు డ్రైన్ వాటర్ సమస్య ఉందని ఒక కాలర్ చెప్పడంతో అక్కడకు అధికారులతో వెళ్లి ఆ సమస్యను చూసి వెంటనే రోడ్ డ్రైన్ పనులను మొదలు పెట్టారని అధికారులను ఆదేశించి మరియు నర్సాపురం గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి పనులను పరిశీలించిన శాసన సభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కొల్లాబత్తుల రవికుమార్, పట్టణ మండల అధ్యక్షులు భూసారపు జయప్రకాష్, దొంగ మురళీకృష్ణ, సయ్యపు రాజు వర్మ, చదలవాడ మెర్లిన్ తదితరులు పాల్గొన్నారు. మరి కరోనా నేపథ్యంలో ఎక్కువ సమస్యలన్నీ కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 600 సమస్యలు నా నోటీసుకు వస్తే దాంట్లో 65% సమస్యల్ని మరి అధికారులతో డిస్కస్ చేసి ఆ సమస్యలను పరిష్కరించడం జరిగింది. కానీ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాంక్షన్ ఇవ్వటం, నిధులు మంజూరు చేయటం, కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇవన్నీ కూడా వేగవంతంగా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వచ్చినటువంటి సమస్యల్లో హౌసింగ్, మంచినీరు సమస్య, రోడ్లు ప్రధానంగా. ఈ సమస్యలు ఎందుకనంటే ప్రభుత్వం మనం ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో 56,000 కుటుంబాలుంటే ఈ రోజున 12,000 కుటుంబాలకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించబోతూ ఉన్నాం. అలాగే నర్సాపురం పట్టణంలో 4,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించబోతూ ఉన్నాం. సుమారు 800 మందికి ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి మరి ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇలా ప్రతి పేదవాడు, అద్దెంట్లో ఉన్నటువంటి వారు, ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారు, ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు, ఇళ్ల స్థలము ఇవ్వటం. ఎందుకంటే గత 12 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇల్లు మళ్లీ 12 సంవత్సరాల తర్వాత ఈ రోజున మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూమి కొని, సుమారు 150 ఎకరాలు భూమి కొని నర్సాపురం పట్టణంలో వీరందరికీ కూడా ఇల్లు నిర్మించబోతూ ఉన్నాం. రేపు 1వ తారీఖు నుంచి మరి ఫస్ట్ ఫేజ్ హౌసెస్ అన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి లబ్దిదారుని కోరుకునేది ఏమంటే మీకు ఇచ్చినటువంటి స్థలాలని మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలని. ఎందుకంటే ప్రభుత్వం సహకారం ఇస్తా ఉంది. ఈ రోజున 180,000 రూపాయలు మీకు ప్రభుత్వం ఇల్లు నిమిత్తం మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ముందుకు వచ్చి మీకు ఇచ్చినటువంటి స్థలంలో మీరందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఎందుకనంటే చాలా మంది మేము నిర్మించుకోలేము, మీరే ప్రభుత్వమే కట్టివ్వండి, ఎక్కువ మంది మరి ఆప్షన్ చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఎవరికి వెనకాల స్తోమత లేదు, తమాము ఇల్లు నిర్మించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, వికలాంగులు ఇలాంటి వారందరికీ కూడా ప్రభుత్వమే ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. మీరు కూడా కూల్పని చేసుకోగలిగి మేస్త్రిని పురమాయించుకుని ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చినటువంటి మెటీరియల్ తీసుకుని మీరు కూడా భాగస్వాములై ఇల్లు కట్టుకుంటే అది మీ సొంతంగా కట్టుకుంటారు కనుక మీకు కూడా ఉపయోగపడుతుంది, కూల్ పనులు కలిసి వస్తాయి. మీరందరూ కూడా మరి డోక్రాలో ఉన్నారు, రైతులుగా ఉన్నారు, మీరందరూ కూడా భాగస్వాములై మరి ఇల్లు కట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా. తప్పనిసరి పరిస్థితి అయితే తప్పకుండా ప్రభుత్వమే ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు కూడా చేస్తుందని